ఐదేళ్లలో 19 నుంచి వీళ్ళు వస్తాయి 4167 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. నెక్స్ట్, ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించరాని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, వీళ్ళ సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు, కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. 20 నుంచి 20 నవంబర్కి ఏజెన్సీ వచ్చింది. కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది 20 నవంబర్, అంటే 2 సీజన్లు. ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు వర్షాలుంటాయి, గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది. ఓసారి 50 లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే 50 లక్షలు, 20, 30, 40 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారు, ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనమందరం కూడా డార్క్లో ఉన్నాం, ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం, మీరు స్టడీ చేయండి. ఇప్పటికే స్టడీ చేశారు, అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే 13 ఆగస్టున పీపీఎం మీటింగ్ జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 2009లో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి, ఇప్పుడు అదే పరిస్థితులు ఎత్తే ప్రమాదం ఉందని చెప్పారు. 2009లో మీరు ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు. 2005-06 ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రారంభిస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డ్ చేశాడు. అవార్డ్ చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా ఇచ్చేపించి ప్రీ క్లోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ పిలవలేకపోయాడు. ఆ డిలే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009లో ఎలక్షన్ ముందు ఎలక్షన్లు అవుతానే పిలిచారు, కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది, 13-14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పు చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ 2 సంవత్సరాలు ఇస్తారు.
ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్ట్ని మారిస్తే కొత్త కాంట్రాక్ట్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారితనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా ముందుగా ముందుకు పోయారు. నెక్స్ట్, ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనులు జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని, కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్ళీ 16/8/19 చెప్పారు. ముందు లెటర్ రాశారు, మళ్ళీ వీళ్ళు ఇది కూడా చెప్పారు. ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది పీపీఏ చేసింది, ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్కి ఒక లెటర్ రాశాడు. ఇతను రాసింది